14 నెలల వనవాసాన్ని వీడి మళ్ళా బీజేపీ పార్టీలోకి ఆఫీసులో అడుగుపెట్టినప్పుడు చాలా భావోద్వేగమైనటువంటి ఒక స్పీచ్ ఇచ్చారు. ఈ వనవాసం తర్వాత మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? కేటీఆర్ అట్లాంటి వేస్ట్ ఫెలో, రాముడిని తిట్టే అట్లాంటి మునవర ఫారికి ప్రోగ్రామ్ పెట్టిండు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కౌంటర్ చేస్తే మాకు పీడియా డేస్, వేరే వేరే ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ప్రెషర్ సెంటర్ అధికారులకు వచ్చిన తర్వాత నాకు సస్పెండ్ చేసినారు. సడన్ గా సస్పెన్షన్ తీసినారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఒక నెల ముందులుగానే ఇక్కడ ఉన్నటువంటి పేర్లను అంతా ప్రకటించారు. కానీ గోషా మహల్ కి సంబంధించినటువంటి పేరు ప్రకటించడానికి వెనుకడికి వేశారు. బీఆర్ఎస్ వాళ్ళు చేతిలో లేదు గోషా మహల్ నియోజకవర్గం టికెట్. ఎందుకంటే ఏ మాయమే అసద్దీన్ ఓవైసే దారుసలాం నుంచి ఆయన టికెట్ డిసైడ్ చేస్తాడు, ఆయననే అమ్ముతాడు ఆ టికెట్. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆయనకే టికెట్. ఇక్కడున్న మైనారిటీ వాళ్ళకి అర్థమవుతుంది. మాకు మోసం చేసిన వ్యక్తి అసద్దీన్ ఓవైసే, అంటే డూప్లికేట్ అయిన ముస్లింస్. ఏ వైపు చూపెడితే ఆ వైపు వీళ్ళు ఓటేసిస్తున్నారు. అందుకోసం ఇక్కడ నుంచి బీఆర్ఎస్ రాజసింగ్ గారికి మరి 2 రోజుల క్రితం కూడా ఒక కేసు కూడా బుక్ చేయడం జరిగింది. జైశ్రీరామ్ చెప్తే కేసు బుక్ చేస్తున్నారు, ర్యాలీ చేస్తే కేసు బుక్ చేస్తున్నారు, మా కార్యకర్తకి బెదిరిస్తున్నారు, మా కార్యకర్తలకి జెండా పట్టుకోవద్దని కూడా టార్చర్ పెడితే కార్యకర్తలు ఎనకపోతారు, కొద్దిగా మనకు గెలిచే అవకాశం ఉంటుందని వాళ్ళొక చిన్న ఆలోచన. మీరు 2 రోజుల క్రితము ఒక సమావేశంలో అన్నారు, ఈ ఎలక్షన్స్ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎలక్షన్స్. చాలా వరకు బోకస్ ఓట్లు తయారు చేసినారు, బూత్లు క్యాప్చర్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసినారు. ఎట్టి పరిస్థితులు రాజసింగ్ ఓడిపించి తెలంగాణ నుంచి బయట పంపించాలని కొంతమంది జిహాదీ వాళ్ళు ప్లాన్ చేసినారు. కార్యకర్తల వల్లనే 2014 కానీ 18 కానీ గెలిచినాం. ఈ ఎలక్షన్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. గోషా మహల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్తో ఫేస్ టు ఫేస్ విత్ కేఎస్.